హలో యస్ వెల్కమ్ టు తాలిరేవి రుచులు ఎలా ఉన్నారు అందరూ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది రోజూ వర్షాలు కురుస్తున్నాయి కొంచెం బయటకెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కానీ ఈ రైనీ సీజన్స్లో ఏంటంటే అందరూ ఎంజాయ్ చేసేది ఫుడ్ కొంతమంది స్పైసీగా తినాలనుకుంటారు కొంతమంది కూల్ కూల్గా ఐస్ క్రీమ్స్ తినాలనుకుంటారు కొంతమంది వేడివేడిగా క్రిస్పీగా ఏమైనా తినాలనుకుంటారు అలా చాలామంది చాలా ఐటమ్స్ టేస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఈ వెదర్కి సో అలా ఈ వెదర్కి సూట్ అయ్యేలాగా ఒక డిష్ అయితే మీకు తీసుకొచ్చేసాము ఈరోజు అదేంటంటే కీమా పావు ట్రస్ట్ మీద అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము అండ్ ఇంకో విషయం మర్చిపోకండి ఇది టేస్టీగా రావాలంటే వీడియో ఎండ్ వరకే చూడండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకున్నాము అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనిద్దాము ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏవైతే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయో అవి వేసేసుకుందాము ఇందులోకి ఎక్కువ ఆనియన్స్ పడవు మనకి ఎందుకంటే పావు ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది అండ్ కీమా కూడా ఎక్కువ ఆనియన్స్ వేస్తే స్వీట్ వస్తుంది కదా సో కానీ కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాము ఇంకో పక్క ఎండుమిర్చీలు వేపుకుంటున్నాము ఈ కీమా కర్రీలోకి ఒక నాలుగు ఎండుమిర్చీలు వన్ మినిట్ పాటు డ్రై రోస్ట్ చేద్దాము అండ్ ఉల్లిపాయలు మగ్గడానికి మూత పెట్టేసుకొని మనం మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకుందాము మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి అలాగే రెండు ఇలాచి రెండు మొగ్గలు తీసుకున్నాము వీటిని పేస్ట్ చేసేసుకున్నాము ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి ఇంకొంచెం మగ్గనిద్దాము చూసారు కదా ఆల్మోస్ట్ వేగాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేద్దాము ఈ కరివేపాకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్న కీమా ఉందో అది వేసేసుకుందాము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని కీమాని ఉడకనిద్దాము సో ఇందులోనే బాగా ఉడకడానికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కీమాని ఉడకనిద్దాము ఇవి వేసాక సాల్ట్ పసుపు వేసాక మిక్స్ చేసుకొని ఒక్క సిక్స్ టు ఎయిట్ మినిట్స్ మనం కీమాని ఉడకనిద్దాము ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది కదా ఎక్కువసేపు పట్టదు మనకి మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనము మూత పెట్టేసుకుని మనం మసాలా గ్రైండ్ చేసేసుకుందాము ఇందాక ఏవైతే చూపించానో ఇంగ్రీడియంట్స్ వాటిని చూశారు కదా మనకి కొద్దిగా ఉడికింది కీమా ఇప్పుడు ఇందులో మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఎండి మిర్చిలతో సహా అవన్నీ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదే మసాలాలో మిక్స్ చేస్తాం అన్నమాట సో ఇదంతా కూడా కీమాకి అంటేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుందాం మనము వేగ నిదాం పచ్చివాసన పోయేంత వరకు మసాలా అన్నది సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేద్దాము ఇందులో మనం ఇంకా వేరే ఏ కారము వేయట్లేదు పచ్చిమిర్చిలు కానీ మనం మాట ఏదైతే ఎండిమిర్చి వేసామో అదే మాట కారం ఇందులోకి సో మూత పెట్టేసుకున్నాము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే చూశారు కదా మనకి దగ్గరకి దగ్గర పడింది కీమా అన్నది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం కొద్దిగా ఒక టీ గ్లాస్తో కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం నిండా కూడా అవసరం లేదు టీ గ్లాస్కి కొంచెం తక్కువే వేసుకుంటే చాలు సో ఈ వాటర్ అనేవి ఎగిరేంత వరకు మనము కీమాని ఉడకపెట్టుకుందాము నాన్ వెజ్ అనేది ఎంత ఉడికితే అంత మంచిది హెల్త్కి సో మూత పెట్టేసుకుందాము మాకైతే కరెక్ట్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టింది వాటర్ అంతా ఎగిరిపోవడానికి చూశారు కదా దగ్గర పడిపోయింది కూర ఇప్పుడు మనము ఒకసారి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము నెక్స్ట్ మనం కీవా పావులోకి ప్రిపేర్ చేసుకోవాల్సిన ఏంటంటే పావు మాట కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా సో ఇప్పుడు పావు పావ్స్ కోసం అని చెప్పి టూ పావ్స్ తీసుకున్నాము వీటిని ఇలాగా చూపిస్తున్న విధంగా నైఫ్స్తో కట్ చేసుకున్నాము ఇలా మధ్యలోకి మెల్లిగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి చాలా డెలికేట్గా మెత్తగా ఉంటాయి కదా సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అలాగే రెండు కూడా కట్ చేసేసుకున్నాము ఈ పావుస్ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని చూసారా నేను ఒక పక్క నుంచి కట్ చేస్తూ ఉంటే పైనుంచి లేయర్ అన్నది ఊడుతుంది కదా సో మెల్లిగా కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ ఫోర్స్ ప్రెషర్ పెట్టకుండా ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాము ఈ పావుస్లోకి అమూల్ బటర్ యూస్ చేస్తున్నాను నేను మీరు నెయ్యి లేదా నూనె వేరే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బటర్ యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ముందుగా బటర్ వేద్దాము ఈ బటర్లోకి కొద్దిగా పసుపు చాట్ మసాలా అండ్ కారం వేద్దాము ఇది బటర్ కరిగాక పసుపు కారం చాట్ మసాలా వేసి జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ట్రస్ట్ మీ మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయటకెళ్ళి ఈ వర్షాల్లో బయట ఫుడ్ తెచ్చుకొని తినే కన్నా ఇలా ఇంట్లో చేసి పెడితే అందరి హెల్త్స్కి మంచిది అండ్ టేస్ట్ కూడా డబుల్ అవుతుంది పిల్లలకి హెల్దీ కూడా సో ఇలాగా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాము కొద్దిగా కారం కూడా వేసి మిక్స్ చేసేసి వీటి మీద పావ్స్ పెట్టేద్దాము ఇదంతా కూడా సిమ్లో పెట్టుకునే చేయాలి లేకపోతే మనకి మాడిపోతుంది అన్నమాట డైరెక్ట్ సో సిమ్లోనే ఇది ఒక వన్ మినిట్ పడుతుంది మనకి అంతకన్నా ఎక్కువసేపు పట్టదు బట్టర్ మీద ఇలా పావుస్ని జాగ్రత్తగా బ్రేక్ అవ్వకుండా పెట్టేసుకున్నాము కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము వేసుకుని ఈ పావుని రెండు వైపులా కూడా మనం కాల్చేసుకున్నాము ఇలా చూపిస్తున్న విధంగా కాల్చుకోండి మీ స్ట్రీట్ ఫుడ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇలా రెండు వైపులా కూడా కాల్చేసుకుని మనం ఈ పావుస్ని ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇంకా ఎలా ఎలా టేస్టీగా చేయొచ్చు అని మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి మేము పెట్టడానికి ట్రై చేస్తాము కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం పాఫ్స్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కీమా తీసుకుంటున్నాము ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది ఈ పావుస్లోకి పెట్టుకుంటున్నాము మనం ఇందులోకి మనకి నచ్చినంత క్వాంటిటీ కర్రీ పెట్టుకోవచ్చు పావుస్లోకి పిల్లలు తక్కువ తింటారు కదా సో పిల్లలకి తక్కువ పెట్టవచ్చు పెద్దలకి కొంచెం ఎక్కువ పెట్టవచ్చు ఇష్టంగా తినేటోళ్ళకి సో ఇలా పెట్టేసుకున్నాము అంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే కీమా పావుస్ రెడీ అయిపోయినట్టే మాట వీటిని కొద్దిగా కొరియాండర్తో పైన వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాము ఇవి సాస్తో టమాటో కొతో లేదా పుదీనా చట్నీతో అలా సర్వ్ చేసేసుకుంటే అన్నమాట గ్రీన్ చట్నీతో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కీమా పావ్స్ మనకి రెడీ అయిపోయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఎంకరేజ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం మనము బాయ్ బాయ్